కీర్తన 27వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నన్ను చేరదీను, ఏమంటున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీను. చాలా మంది పిల్లలు ఫోన్ చేసి బాధపడుతుంటారు. ఒక ఆట కూతురు ఫోన్ చేస్తుంటుంది, అన్న పెళ్ళయింది కానీ మా ఆయన నన్ను చూడరన్న, పిల్లలు ఎలా పెంచాలి నాకు అర్థం అవదన్న, అత్త మామలు నన్ను సరిగ్గా చూడరన్న, ఏం చెయ్యాలో నాకు అర్థం అవదన్న. ఒక్కొక్కసారి కనుక్కోవాలనిపిస్తుంది, పేరు చెప్పడం మంచిది కాదు కాబట్టి చెప్పట్లేదు. అప్పుడు ఆ అమ్మాయికి ఒకే మాట, అమ్మా నీకు దేవుని మీద నమ్మకం ఉంటే దేవునికి ప్రార్థన చేయాలని కలదు, ఎందుకంటే శాంతి విశ్రాంతి ఎవరి వశం, దేవుని వశం. ప్రయాసపడి భారం మోస్తున్నాను అంటున్నావు కదమ్మా, సంసార జీవితంలో ప్రయాసపడుతున్నాను అంటున్నావు కదా, నేను ఎంత కష్టపడినా అతను ప్రేమించట్లేదని వాపోతున్నావు కదా, నీ అత్త మామూలు నేను సరిగ్గా చూడడం లేదంటున్నావు కదా. అయితే ఒక విషయం గుర్తుంది, నీ ప్రయాసంతా ఆయన మీదే, ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చు, నీ చింత యావత్తు ఆయన మీదే, ఆయన చింతను నువ్వు ఆలోచించు, నీ లైఫ్ చూసుకెళ్ళా. ఈ మధ్యకాలంలో మరలా ఫోన్ చేస్తుందన్నా, ఈ మధ్య ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు జీవితం చాలా తేలిగ్గా ఉందన్న, అది రావాలి. కష్టాలు మన జీవితంలోకి ఎందుకు వస్తాయో తెలుసా, కష్టాలు మన జీవితంలోకి ఎందుకు వస్తుంటాయి, ఎందుకు దేవుడు ఎల్కమ్ చెప్తుంటాడు తెలుసా, కష్టాల కన్నీళ్ళ మధ్య మనం నలుగుతున్నప్పుడే కదంటే దేవునికి మార్పు. ఏ కష్టాలో లేవనుకోండి దేవుడు గుర్తొస్తాడు మనకి, ఏమి గుర్తురాడు. కష్టాలు వస్తున్నప్పుడు దేవునికి ఇంకా ఇష్టలుగా ఉంటాం మనం, హృదయంతో మాట్లాడుతున్నాం. అది అంటున్నాడు 27:10 కీర్తన, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీను. యెహోవా నీ మార్గములు నాకు బోధింపు, నన్ను ఎవరు పిలిచినా చివరికి కన్న తల్లిదండ్రులు నన్ను వదిలేసిన నన్ను చేరదీసేది ఎవరు, దేవుడు. దేవుణ్ణి నమ్మండి, నమ్మకమైన దేవుణ్ణి మీరు నమ్మేయండి, మీరు నమ్మగలిగితే నన్ను చేరదీసేది ఎవరు, ఆయన. మీ అమ్మ అనుకుంటే ఈ రూపం వచ్చిందా చెప్పు నీకు, లేదు కదా. మీ నాన్న అనుకుంటే ఈ రంగు వచ్చిందా చెప్పు నీకు, లేదు కదా. నీ నా గురించి మనం పుట్టక ముందు ఎవరో అనుకున్నారు కదా, మనం ఇలా ఉండాలని. ఆ అనుకున్నవాడిని అనుకో, నీ జీవితం ఎలా ఉంటుందో జీవితం. అందరిలా మనం ఉన్నామనుకోకండి, అందరిలో మనం ప్రత్యేకం అండి, ఎవరికి వారిదే జీవితం అండి. మనం అందరిలో కాదు, ఎవరి జీవితం వారిదే. ఆ ఇచ్చిన వాడిని నమ్ముకో, నీ జీవితం ఎలా ఉంటుందో జీవుడు, ఆయన చూడండి. ఆయన ఎలా పెరిగాడో తెలుసు, మరే గర్భాన జ్యేష్ఠుడిగా పుట్టిన తర్వాత పుట్టిన వారంతా చాలా ఏలన చేశారండి. ఎప్పుడు మా అమ్మ ఎదురుగా అంతా ఇంత అని చెబుతావిట, ఏ పోయి ఆ పండుగలో చెప్పుకొని వాళ్ళ మధ్యకి పోయి కనుపరుచుకో, మాకేంటి మధ్య గోళ అన్నారు ఎవరు, అంత సహోదరు. ఆయన ఇంటి వారు ఆయన ఏమని పిలిచారు తెలుసా, ఆ ఈ కంప్లైంట్స్ ఈ కంప్లైంట్స్ వస్తే బయట చెప్పేవారు ఏమో, ఆ రోజు మా వాడు కొంచెం పిచ్చుందండి అని చెప్పారు. ఎవరికి, ఆయనకి పిచ్చి పట్టింది అనుకునేవారట ఎవరు, సొంత కుటుంబం. ఆయన పిచ్చోడన్నారు సహోదరులు, ఏంటి మా మధ్యన ద్వేషించి పడేశారు. చివరికి ఏం జరిగిందో తెలుసా, సొంత స్వజనులే ఆయన ముఖం మీద ఉమ్మేసి పిడుగులతో గుద్ది రోడ్లంటే ఈడ్చి పడేశారు. అయినా ఆయన బ్రతుకున్న జీవితకాలం అంతా ఈ తల్లిదండ్రులు నమ్మకలేదు, ఆయన బ్రతుకున్న జీవితం అంతా సొంత సహోదరుల మీద ఆనుకోలేదు. ఆయన శరీరధారి ఉన్న దినములలో ఎవరికి మొరపెట్టాడో చూడండి. ఎబ్రిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎబ్రిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, ప్రార్థన జీవితంలో ఎంత ముఖ్యమో చెబుతున్నాను. 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ నన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఏమంటాడు చూశారు, ఆయన శరీరధారి ఉన్న దినములలో ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజైనా ఆయనకి సంతోషం లేదు. మనకి శ్రమ దినాలు ఎప్పుడు వస్తాయి, 40 రోజులు వస్తాయి. ఆయనకి శ్రమ దినాలు బ్రతుకున్నన్ని రోజులు, బ్రతుకున్నన్ని రోజులు ఆయన బ్రతుకు పుట్టాడండి, పుట్టుకతోనే శ్రమ. ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు, సత్రంలో పడేశారు. అక్కడ ఆ నీచమైన ప్రదేశం నుండి ఎదిగాడు, తృణీకరింపబడిన గ్రామంలో పెరిగాడు,
ఎక్కడ ఇంత సంతోషం చూపించాలి ఈ శరీర సంబంధంగా లేదు. కన్నీళ్ళు, యాచనలు, ఎప్పుడు కష్టాలు, శ్రమలు, చివరి నేర్చుకున్నది ఒకటే, ఈ కష్టాలు కన్నీళ్ళ మధ్య పరలోకమందున్న దేవుడికి రాత్రంతా మోకాలే ప్రార్థన యేసుక్రీస్తు. శరీర దారులు దారి ఉన్న దినముల్లో పూర్తిగా తన జీవితం దేశింపబడుతున్న ప్రార్థన, ప్రార్థన తండ్రితో మాటలు మొర మొర, ఆ మొరలోనే అంగీకరింపబడ్డాడు. మనకు నేర్పిస్తున్నది అదే, అదే చెబుతున్నాడు. ఇదిగో కొండ మీద ప్రశ్న కూడా ఇక విషయం చెప్పిన, మీరు శోధనలోనికి రాకుండా దుష్టు నుండి తప్పింపబడాలి అంటే పరలోకం ముందున్న తండ్రికి అందరికి కీడు మీ ముందుంది కదా, ఆ కీడు తొలగిపోవాలి అంటే పైన అధికారం కలిగిన వాడు, రాజ్యం కలిగిన వాడు, మహిమ కలిగిన వాడు, ఘనత కలిగిన వాడు ఆ తండ్రి, ఆయన మీద మీరు పాలుకోండి. కొండ మీద ప్రసంగంలో ప్రపంచానికి చెప్పాడంటే గుర్తించలేకపోయింది. ఈరోజు ఈ ప్రార్థనలో మీకు అర్థం అవుతుంది అదే. నువ్వెవరిని ప్రసంగికుని నమ్ముకోవడం లేదా ప్రసంగికుని నమ్ముకోవడం, చర్చికి పోయి అయ్యగారిని నమ్ముకోవడం లేదా సంఘ పెద్దలు నమ్ముకోవడం, ఇదంతా పక్కన పెట్టాలి. సెకండరీ ఫస్ట్ మనం చేయాల్సింది ఒకటే, నీకు దేవునికి ఎంతవరకు సహవాసం ఉంది అది గుర్తించుకో. నీకు నాకు దేవునికి నీకు ఎంత సహవాసం ఉంది అనే కొలమానం వేసుకోవాలి. ఆ ప్రార్థనలో సహవాసం ఉండాలి. నా కొరకు ప్రార్థన చేయండి జేమ్స్ గారు అనకూడదు, మీరు మీరే చేసుకోవాలి. నా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారని చెయ్యొచ్చు, ఎప్పుడది అది వేరొక విషయం. నీ వ్యక్తిగతంగా ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకో. ఓ దేవుని కొరకు పెనుగులాడాలి, దేవుని కొరకు బతిములాడాలి, మొరపెట్టాలి, అది చేసి చూడు. నీ జీవితంలో కీడన్న దానికే ఒక కష్టం.